సాహిత్యం అనేది ఒక మ్యాజిక్ లాంటిది. ఎందుకంటే అక్కడ ఉండేవి నిర్జీవమైన అక్షరాలు, కానీ ఆ నిర్జీవమైన అక్షరాలు చదువుతుంటే మనసులో సజీవమైన స్పందనలు కలిగి జీవితాంతం మన వెంట ఉండేటువంటి అనుభూతుల్ని కలిగిస్తాయి. ఈ అక్షరాలు ఒక్కోసారి జీవితాన్ని మార్చేస్తాయి కూడా. ఇప్పుడు ఇందాక ఎన్వి హనుమంతరావు గారు సంజయ్ ఎలాప్రగడ రాసిన నర్మదా పరిక్రమకు సంబంధించినటువంటి పుస్తకాన్ని చదవటం వల్ల తనలో కలిగిన అనుభూతులను విశ్లేషిస్తుంటే ఈ ఆలోచన మీద బలం కలుగుతుంది. ఎందుకంటే రచయితలు ఏదో రాసేయటం అనేది కాదు, అక్షరం అనేది క్షరం లేనిది. కాబట్టి ఈనాడు రాసిన పుస్తకం కొన్ని వందలేళ్ల తర్వాత కూడా చదివినటువంటి వారిలో స్పందనలు కలిగించగల శక్తి ఉంటుంది. ఇది రచయిత బాధ్యత. ఆ బాధ్యతని గుర్తెరిగి చేస్తున్నటువంటి సంధ్యా ఎల్లాప్రగడ గారితోటి పుత్తూరు విజయలక్ష్మి గారికి వ్యక్తిగత అనుబంధం ఉంది. పుత్తూరు విజయలక్ష్మి గారిని సంధ్యా ఎల్లాప్రగడ గారు తమ తల్లిలాగా భావిస్తారు. పుత్తూరు విజయలక్ష్మి గారు సంధ్యా ఎల్లాప్రగడని తన కూతురులాగా భావిస్తారు. వీరిద్దరి మధ్య ఒక సాహిత్య అనుబంధం కూడా ఉంది. సో పుత్తూరు విజయలక్ష్మి గారు సంధ్యా ఎల్లాప్రగడ గారితో తనకున్నటువంటి సాహిత్య అనుబంధము, సాన్నిహిత్యము, ఒక వ్యక్తిగత అనుబంధాన్ని రెండింటినీ వివరిస్తారు. సంధ్యా ఎల్లాప్రగడ. ఒక మనిషితో ఒక మనిషికి సంబంధం చాలా విచిత్రంగా ఏర్పడుతుంది. పూర్వజన్మ సుకృతం అవ్వచ్చు, పూర్వజన్మ అనుబంధం అవ్వచ్చు, దానికి మనం వివరణ ఇవ్వలేము. మాటలకి అందని భావం. మనందరం ఒక యోగి ఆత్మకథ చదివాం, పరమహంస యోగానంద గారి చరిత్ర. అందులో వారు బెనారస్ వీధుల్లో ఉండగా యుక్తేశ్వరానంద స్వామి గారి వారి గురువుగారిని కలుసుకుంటే నాయన వచ్చావా అని ఆలింగనం చేసుకుంటారు. నాకు సంధ్యకి పరిచయం అట్లా ఏర్పడింది. 2017 నేను నా పుస్తకాలు అన్నీ ఒక సెట్గా రూపొందించి విక్రయిస్తూ వచ్చాను. చాలామంది ఎప్పుడు ఎక్కువేం లేవు, 11 ఉంటే 30 11 అమ్ముడుపోయాయి. ఒకరోజున నేను సాయంత్రం దీపం పెట్టుకుని పూజ గదిలో ఉండగా నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, అమ్మ నా పేరు సంధ్య, నేను మీ రచనలు అంటే ఇష్టపడతాను, మీ దగ్గర ఒక సెట్ ఉంటే కావాలి అని. సెట్లు అయిపోయాయి. కానీ ఎందుకో నాకు వద్దు అని చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే, అమ్మ నేను అట్లాంటాలో ఉంటాను, ఇక్కడ శంకరమఠం దగ్గరికి వచ్చానమ్మా, మీ ఇల్లు ఇక్కడ దగ్గరే అని చెప్పారు. అంటే మీరు రండి, ఏవో ఉన్నవేవో ఇస్తాను అంటే నాకు ఒక విధమైన, మా చెప్తేనే అది పూర్వజన్మ అనుబంధమో చెప్పలేను, రండి అన్నాను. అంటే నేను ఇంకొక రకంగా ఊహించుకున్నాను, సంధ్య అంటే ఎల్లాప్రగడ వారితో నాకు, మా ఆడబడుచు వారిది ఎల్లాప్రగడ ఇంటి పేరుతో కూడా నాకు అనుబంధం ఉంది. ఆ చుడీదార్ వేసుకుని రాగానే నన్ను ఆలింగనం చేసేసుకుని, అమ్మా అంటే ఏమిటో, నాకు ఇంకొక కూతురు, నాకు ఒక్క కూతురు ఒక కొడుకే. నాకు అటువంటి సమయంలో నాకేమనిపించింది అంటే ఇంకొక కూతురు ఉంది నాకు అనేటువంటి ఆత్మీయత ఏర్పడిపోయింది. మరి తనకు అదే భావన కలిగింది. అప్పటి నుంచి ఈనాటి దాకా మేము తల్లి బిడ్డల్లాగానే ఉన్నాము. అది మాటలకి అందని భావం అని నేను మీకు అంతకుముందే చెప్పాను. నాకు తనతో మాట్లాడాలి అనిపిస్తే ఇది నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు, చేయవలసిన అవసరం కూడా లేదు మనకు ఎవరికినో. ఈ సమావేశం అటువంటిది, ఆత్మీయంగా మాట్లాడమని చెప్పారు కాబట్టి ఇక్కడ అపోహలకు అభూత కల్పనలకు తావు లేదు కాబట్టి మనసులోని మాట చెప్తున్నాను. నాకు సంజయ్ ఎలా ఉందో అంటే డెఫినెట్గా మెసెంజర్లో మెసేజ్ వస్తుంది, అమ్మా ఎలా ఉన్నారు అని. అప్పటి నుంచి ఒక విధమైన అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. సంధ్య చక్కటి రచయిత్రి. కొంతమంది వాళ్ళకి ఉన్న అక్షరాలని ఎలా మలుచుకుంటారు, ఎలా రచనలు చేస్తారు అంటే, వాళ్ళు చిన్న కార్డు ముక్క రాసిన పత్రాలు చదువుకోబుద్దేసింది. అటువంటి అక్షరాలతో లయ విన్యాసం చేయించగల సత్తా ఉన్న రచయిత్రి సంధ్య. అప్పట్లో పోస్టులు పెడుతూ ఉండేది ఫేస్బుక్లో, తరచుగా పెడుతూ ఉంటే చదివేదాన్ని, అబ్బా మంచి పట్టుంది ఈ అమ్మాయికి, భాష మీద కానివ్వండి, వాక్య నిర్మాణంలో కానివ్వండి, క్లుప్తతలో కానివ్వండి, ఒక విధమైన పట్టు ఉన్నది ఈ అమ్మాయికి అని అనిపించింది. తర్వాత సంధ్య రచనలు చదివి సంధ్య పుస్తకాలు కూడా నేను ఆవిష్కరించాను. అది వంటల పుస్తకం కూడా నేనే ఆవిష్కరించాను, ఇంకొక పుస్తకం కూడా. నాకు ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే,
ఎప్పుడైతే నా బిడ్డ అని నేను అనుకున్నానో పొగడటానికి కూడా నాకు ఒక విధమైన కట్టుబాటు ఉంది. ఎందుకంటే తన స్వా అనేది ఆ ఏముందిలే మీ అమ్మాయి నువ్వు పొగుడుకున్నావు అనిపించే దాన్ని అతిక్రమించి నేను సంధ్య రచనలని చదవాల్సినటువంటి ఒక మీకు అర్థమవుతోంది కదా క్లిష్టమైన కష్టమైన పరిస్థితి నుంచి బయటపడి నేను సంధ్య రచనల్ని చదివాను. తను విలక్షణం అయితే ఇంకొకటి మమ్మల్ని ఇద్దరినీ కలిపిన సూత్రం ఏమిటంటే అమ్మ రాజరాజేశ్వరి. సంధ్య కూడా అనుక్షణం అమ్మని స్మరించుకుంటూ తన జీవనం సాగిస్తుంది, నేను కూడా అమ్మని స్మరించుకుంటూనే జీవనం సాగిస్తాను. కాబట్టి మా ఇద్దరిని కలిపిన బంధం అమ్మ, ఆ అమ్మ మా అమ్మల్ని ఇద్దరినీ కలిపింది. తర్వాత సంధ్యలో ఉన్నది ఆధ్యాత్మికత భావన, అది కూడా తన పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తాను. మంచి ఒక మనసారా సేవించటం అంటారు, మనసారా సేవిస్తేని ఆ మనస్ఫూర్తిగా చేసే పని 100% అంటే ఆత్మసమర్పణ చేసి పూర్తిగా చేయటం అనేది తన వ్రాసినటువంటి ఆధ్యాత్మిక రచనల్లో కనిపిస్తుంది మనకు అడుగడుగున. ఇప్పుడు కాశీ గురించి రాయనివ్వండి, యోగుల గురించి రాయనివ్వండి, ఏది చేసినా 100% ఒక 100% ఆత్మసమర్పణ. ఒక దేవుని నా ఉద్దేశం ఏమిటంటే ఇటువంటి పనులు చేసే వాళ్ళందరూ ఎలా చేస్తారు అంటే నీదే భారం, నీ మీద భారం వహించి మేము ఈ పని మొదలు పెడుతున్నాము, ఇక కర్త కర్మ క్రియ నువ్వే అనుకున్న నాడు అది పైనుంచి ఎవరో దీవిస్తారు ఆశీర్వదిస్తారు, అది ఒక పద్ధతిలో జరుగుతుంది. అదే నాకు సంధ్య విషయంలో అనిపిస్తుంది, ఎవరం ఏం చేసినా రాస్తాం. కాకపోతే సంధ్య ఎంచుకున్న మార్గం ఏమిటంటే ఫిక్షన్ కాకుండా ఇది ఎంచుకుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను వస్తే నర్మదా పరిక్రమ గురించి కూడా నేనే సంధ్యకి చెప్పాను ఒక సందర్భంలో. సంధ్య ఇట్లా మేము ఇది వెళ్ళి మాండు అవన్నీ వెళ్ళినప్పుడు మేము కారులో వెళుతుంటే ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు కనిపించారమ్మా. వాళ్ళు తెల్లటి బట్టలు కట్టుకున్నారు, ఒక చిన్న సంచి లాంటిది పట్టుకు నడుస్తున్నారు. ఏమిటి వీళ్ళు ఎవరు అని అడిగినప్పుడు అక్కడ జస్ట్ ఒక టీ తాగడానికి ఆగాం మేము, వాళ్ళు కాలినడకన వెళుతున్నారు. ఎవరు వీళ్ళు అంటే నర్మద పరిక్రమ చేస్తున్నారమ్మా అని డ్రైవర్ చెప్పాడనమాట. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏవి తీసుకోరు, అడగరు, మనం ఏమన్నా ఇస్తే తీసుకుంటారు. అట్లా వాళ్ళకి మేము ఏదో కొంచెం ఇచ్చాము. మేము ఇంకా టీ చుక్క తాగుతూనే ఉన్నాం, టకటకటకటక నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ చెప్పాడనమాట, లేదు ఇక్కడ కొండ దిగిన తర్వాత ఒక ఆశ్రమం లాంటిది ఉంటుంది, అక్కడ వాళ్ళందరూ విడిది చేస్తారు, అది పరిక్రమలో అలా ఒక పద్ధతిగా జరిగిపోతుందన్నమాట. ఫలాన రోజున అక్కడ ఒక విడిది. ఇప్పుడు మనకు మన అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములకు ఏ విధంగా అయితే మన ఇవన్నీ ఏర్పాట్లు చేస్తారో అదే విధంగా అవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కండ దిగి అక్కడికి వెళ్ళిపోతారు అని ఆ టీ కొట్టువాడు మాకు చెప్పాడు. అది నేను ఎప్పుడో మాటల సందర్భంలో సంధ్యతో చెప్పాను, సంధ్య ఇట్లా నర్మదా పరిక్రమ ఆ మధ్య చెబుతోంది, అమ్మ నువ్వే కదా నాకు చెప్పావు నర్మదా పరిక్రమ గురించి అని. అవునా నా తల్లి నా బంగారమా, నీ చేత నర్మదా పరిక్రమ చేయించి పుస్తకం రాయించిందే అమ్మ అనుకున్నాను. అది నాకు ఇంకొక అనుబంధం మా ఇద్దరికి ఉన్నది. కాకపోతే ఏంటంటే మనకు మనిషిగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఫిక్షన్ రాస్తాం అది నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మా వారు రైల్వేలో పనిచేయటం మూలాన ఇండియా అంతా తిరిగాం మేము, అద్భుతమైనటువంటి ఆలయాలు చూసాం, అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలు చూసాం. వాటన్నిటినీ కదా నిజంగా సంధ్యలాగా చేసి ఉంటే, ఎందుకంటే చాలా మనకు తెలియవు. ఇప్పుడు ఒక కొన్ని కఠోరమైన సత్యాలు మనం అంగీకరించాలి. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న దీనిలో ఒక వయసు వాళ్ళకి పుణ్యక్షేత్రాల గురించి తెలియటం లేదు. యూత్కి హిల్ స్టేషన్స్, సింగపూరు, మలేషియా వీటి గురించి తెలిసినంతగా మన ఒక నదుల గురించి కానివ్వండి, మన పుణ్యక్షేత్రాల గురించి కానివ్వండి, అది మనం అందించడంలో కొంత నిర్లక్ష్యం చేశామనే చెప్పాలి. ఇవన్నీ ముందు తరాలకి అందాలి అంటే ఒక పుస్తక రూపంలో ఉండాలి. అది చేస్తున్న సంధ్యని నిజంగా నేను అభినందించాలి. ఎందుకంటే ఫిక్షన్ కూడా రాసుకోవచ్చు కానీ
ఫిక్షన్లో ఏమిటంటే మనకు కొంత వెసులుబాటు ఉంటుంది, దాన్ని మనమే నిరూపించుకోక్కర్లేదు. కానీ చరిత్ర గురించి కానివ్వండి, ఒక నది గురించి కానివ్వండి, ఒక వ్యక్తి గురించి కానివ్వండి, చరిత్ర గురించి రాసేటప్పుడు చాలా పట్టుండాలి. రేపు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడగచ్చు, ఎక్కడ విన్నావు, ఎక్కడ చూసావు అన్నప్పుడు సమాధానం చెప్పగల సత్తా ఉన్నప్పుడు దాన్ని మనం అక్షర రూపం ఇవ్వాలి. అటువంటి సత్తా తనకు ఉంది, అది చాలా కష్టం. అది ఇప్పుడు అందులో ఇందాక సార్ చెప్పినట్టు నర్మదా పరిక్రమలో కూడా ఎన్నో విషయాల్ని తను టచ్ చేసింది. అహల్యాబాయి హోల్కర్ గారి గురించి కానివ్వండి, ఇంకా ఎన్నో చరిత్రాత్మకమైన విషయాలు కానివ్వండి, ఎన్నో పుణ్యక్షేత్రాలని గురించి కానివ్వండి. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఒక్క అన్నం పెడితే తెల్లం, ఆధర్వులు వెయ్యాలి, దాన్ని రుచిగా తయారు చేయాలి, రీడబిలిటీ ఉండాలి, పఠనీయత. ఏ పుస్తకానికైనా ఫస్ట్ మనకు కావలసింది పఠనీయత. ఏది రాసినా అది తనకు ఉన్నది మనసు పెట్టి చేస్తుంది. కాబట్టి అమ్మాయి ఇప్పటికే చాలా పుస్తకాలు రాసింది, నాకు అనిపిస్తుంది ఇంకా చాలా రాస్తుంది, నాకు నమ్మకం ఉంది. ఏం రాస్తుందో మరి నెక్స్ట్, ఏం రాయిస్తాడో దేవుడు, ఏం రాయిస్తుందో అమ్మ నాకు తెలియదు, కానీ తను ఇంకా చాలా చెయ్యాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అబ్బాయి భర్త సహకారం కూడా ఉంది, భర్త తోడు ఉంది, కాబట్టి వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర తత్వంతో పార్వతీ పరమేశ్వరులాగా ఇద్దరూ అలాగే కలిసి సాగిపోతూ ఇంకా ఎంతో ఎంతో చెయ్యాలి మా సంధ్యమ్మ. చెప్పాను కదా నా పెద్ద కూతురు వారు ఉండ కూతురు వారు నువ్వు ఏదో నువ్వు ఎప్పుడు పుట్టావు? సరే నా కూతురు సంధ్య ఇంకా ఎంతో ఎంతో రాయాలి, ఇంకా ఎంతో ఎంతో పేరు తెచ్చుకోవాలి, తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆ తల్లి, ఆ పరమేశ్వరి, ఆ రాజరాజేశ్వరి, రేపటి నుంచి నవరాత్రి తల్లి వస్తోంది పూజలు అందుకునేందుకు. ఆ తల్లి మనసారా మా అమ్మాయిని దీవించాలని నేను కూడా ఆశీర్వదిస్తూ సెలవు.